ఎక్వేరియం చేపలను దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల సైతం మన స్థానం కీలకం. చెరువుల్లో పెద్ద ఎత్తున పెంపకం సాగించే మన రైతులు అలంకరణ చేపల పెంపకంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో 19 కోట్లకు పైగా ఆక్వా ఎగుమతులు చేసే మనం ఎక్వేరియం చేపలను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిపై జరిగే వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఈ ఎక్వేరియం చేపల పెంపకం యువత ఉపాధి మార్గంగా ఎంచుకోవచ్చు. అందుకు అవసరమైన శిక్షణను రైతులను కూడా అందజేస్తోంది మత్స్యశాఖ. రంగురంగుల చేపలు నీటిలో గిరుగిరున తిరుగుతుంటే చూడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎక్వేరియం ఉన్న చోట వాతావరణమే మారిపోతుంది. అందాన్ని పెంచి ఆహ్లాదాన్ని పంచే ఈ చేపల తొట్టెలు ఒకప్పుడు పెద్ద పెద్ద భవంతుల్లోనూ హోటళ్లలోనూ కార్పొరేట్ ఆఫీసుల్లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలోనూ ఈ చేపల సంచారాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. దీంతో అలంకరణ చేపలకు గిరాకీ బాగా పెరిగింది. అలంకరణ చేపల్లో ఆకట్టుకునే ఎన్నో రకాలున్నాయి. పలు రంగుల్లో పలు ఆకారాల్లో చిత్ర విచిత్రంగా కనిపించే ఈ మీనాల ధర గుడ్లు తేలేసేటంత ఉంటుంది. కంటికి కనిపించే పరిమాణంలో ఉన్న సాధారణ రకం చేపల జత కావాలన్నా కనీసంలో కనీసం 50 రూపాయలు పెట్టాలి. ఇక అదృష్ట చేపలుగా పరిగణించే రకాలైతే లక్షల్లో ధర పలుకుతాయి. రంగురంగుల చేపలతో కనిపించే ఎక్వేరియం ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అంతేకాదు, చురుగ్గా కదిలే మీనాలు ఇళ్లల్లో ఉంటే మంచి జరుగుతుందన్న నమ్మకాలు వ్యాపార వృద్ధికి కలిసొస్తున్నాయి. మరి అంతటి ఆదాయాన్నిచ్చే చేపల పెంపకం మన దగ్గర ఎంత ఉంది అంటే మన అవసరాలకు కూడా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేంతట. చేపలు రొయ్యల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టే రాష్ట్రంలో వీటి పెంపకం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆక్వా సదస్సులో ముఖ్యమంత్రి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలంకరణ చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అలంకరణ చేపల పెంపకాన్ని మత్స్యశాఖ ఎన్ఎఫ్డిబిలు రాయితీలతో ప్రోత్సహిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే కుటీర పరిశ్రమల అలంకరణ చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఈ అలంకరణ చేపలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి చేపలు. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా కనీసం 18 నుంచి 20 బిలియన్ల వ్యాపారం అలంకరణ చేపల మీద జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఉపాధి అవకాశాలు కనుక మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు కానీ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అదేవిధంగా ఇంకా ఎవరైనా సొసైటీస్ వాళ్ళు కూడా ఈ అలంకరణ చేపలని పెంపకాన్ని సులువుగా చేపట్టవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ పరంగా కూడా దీనికి మంచి సపోర్ట్ కూడా మనకు ప్రస్తుతం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఈ అలంకరణ చేపలను ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మనం కాకినాడలో ఎస్ఐఎఫ్టీలో ఒకటి ఉంది, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, దాంట్లో వాళ్ళకి తర్ఫీదుని ఇస్తారు. అదేవిధంగా ఈ చేపల ఉత్పత్తి మీద కాకుండా దానికి సంబంధించినటువంటి గ్లాస్ తోటి తయారు చేసే తొట్టెలు, గాజు తొట్టెలు కానీ అదేవిధంగా దాంట్లో ఉండే అలంకరణ సామాగ్రి, దాంట్లో ఉండే ఎయిరేటర్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కువ లాభాలను గడించే బిజినెస్ కాబట్టి వాటి మీద కూడా అవగాహన ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా వీళ్ళకి కొన్ని సబ్సిడీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి 2015-16 సంవత్సరంలో ఒక యూనిట్ ఖరీదు 1 లక్ష రూపాయల కింద ప్రభుత్వం నిర్ణయించి దాంట్లో 75,000 రూపాయలు సబ్సిడీగా నిర్ణయించారు. ఓన్లీ 25% అంటే 25,000 రూపాయలు మాత్రం లబ్ధిదారుడు పెట్టుకుంటే వాళ్ళు అలంకరణ చేపల్లో యూనిట్ వాళ్ళకి మంజూరు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి కూడా మనకి రకరకాల యూనిట్ సైజులు ఉన్నాయి. దీంట్లో 4 లక్షల రూపాయలు యూనిట్ ఖరీదుతో 50% సబ్సిడీ ఉంది. అందుకని 2 లక్షలు లబ్ధిదారుడు పెట్టుకుంటే ఇంకొక 2 లక్షలు మరి ఎన్ఎఫ్డిబి వారి నుంచి సహాయం పొంది 4 లక్షలతో యూనిట్ పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే స్కై ఈజ్ ది లిమిట్ అని ఈ వ్యాపారానికి మరి 365 రోజులు కూడా చేసుకునేది. ముఖ్యంగా బ్యాక్యార్డ్ హ్యాచరీ లాగా కుటీర పరిశ్రమ లాగా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది మంచినీటి చేపల్లో అలంకరణ చేపలు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది, ఉప్పు నీటి కూడా అవకాశం ఉంది. ఒక ఫీల్డ్లో వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క దాంట్లో ఈ అలంకరణ చేపలు ఉత్పత్తి చేయవచ్చు. భవిష్యత్తులో దీనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ మచిలీపట్నం గుడివాడ కైకలూరులో రంగు చేపల హేచరీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ హేచరీస్ నుంచి రంగు చేపలు ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఈ చేపల అమ్మకాలకు 365 రోజులు డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇలాంటి రైతులు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే ఉన్నారు. అన్ని వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి. ఏలూరు, మచిలీపట్నం, పాలకొల్లు, నర్సాపూర్, భీమవరం, ఆకువీడు, విజయవాడ అన్ని షాపులకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము.
ఎక్వేరియంల తయారీ, దానిలో వాడే అలంకరణ రాళ్ళు, మొక్కలు, మేత ఇలా ఎన్నో రకాల అవసరాలు ముడిపడి ఉన్న ఈ అలంకరణ చేపల పెంపకం ఎందరికో ఉపాధినిస్తోంది. అయితే సాంకేతికత, మార్కెట్ అవకాశాలపై అవగాహన లేక రైతులు వీటి పెంపకానికి ముందుకు రావటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా నుంచి రంగు చేపల ఉపకరణాలు, మేతలు దిగుమతి అవుతున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం ఖర్చు చేస్తోంది. స్థానిక యువతకు ఉపకరణాల తయారీలోనూ అలంకరణ చేపల పెంపకంలోనూ శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడమే కాకుండా జిల్లాను ఆక్వా హబ్గా చేయాలన్న సర్కార్ ఆశయం నెరవేరుతుంది.